హలో ఎవ్రీబడి వెల్కమ్ టు జయశ్రీ జవాజీ ఆడియో బుక్ ఛానల్ ఇవాళ మనము వంగ రాజేంద్ర ప్రసాద్ గారి మనీ పర్స్ టు శ్రమలేని ఆదాయం పార్ట్ నైన్ చదువుతున్నాం ఈ భూమి మీద సప్లై నిలిచిపోయి డిమాండ్ పెరిగేది దేనికో తెలుసుకోవాలనుకుంటున్నారా అప్పు తెచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి క్షేమమా కాదా అనే విషయం తెలుసుకుందామా రియల్ ఎస్టేట్ పెట్టుబడికి కావలసిన పరి పరిజ్ఞానం ఏంటో తెలుసుకోవాలనుందా పై ప్రశ్నలకు జవాబులు కావాలంటే ఈ ఆడియోని లాస్ట్ వరకు వినండి ఆఖరణ మీకు ఒక ప్రశ్న వేస్తాను దానికి జవాబు కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఫోన్ నంబర్ కూడా రాయండి లక్కీ డి డిప్ ద్వారా విన్నర్కి మనీ పర్స్ టు వంగ రాజేంద్ర ప్రసాద్ గారి రచన ప్రైజ్గా అందుతుంది అదేవిధంగా మీకు ఇప్పుడు ఈ ఆడియోలో నచ్చిన ఏదైనా ఆడియో బుక్లో నచ్చిన ఏ పాయింట్ అయినా కామెంట్ రూపంలో తెలియచేయండి సరే మరి మనం కంటిన్యూ చేద్దాము వంగ రాజేంద్ర ప్రసాద్ గారి రచన మనీ పర్స్ టు శ్రీమలేని ఆదాయం రియల్ ఎస్టేట్ పెట్టుబడికి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మాకు ఆరు నెలల పాప ఉంది మా అమ్మాయికి మా మామగారు పది లక్షలు కట్ కానుకగా ఇవ్వాలనుకుంటున్నారు ఈ డబ్బు ఎందులో పెడితే పెద్ద అయ్యాక మా అమ్మాయికి ఉపయోగపడుతుంది బంగారం కొనాలని నేను అంటుంటే మా వారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి మంచిది అంటున్నారు రియల్ ఎస్టేట్ పెట్టుబడికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని సుమతి గారు అడిగారు దానికి జవాబుగా వంగ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ భూమి మీద సప్లై నిలిచిపోయి డిమాండ్ పెరిగేది భూమికే మీ పాపకు పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత అవసరమయ్యే డబ్బు కోసం భూమి కొనడం మంచిది కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి పట్టణాలకు సమీపంలో ఉండి పది ఏళ్ళ తర్వాత పట్టణంలో కలిసిపోయే అవకాశం ఉన్న రోడ్డు పక్క వ్యవసాయ భూమి కొనండి అందులో తోటలు పెంచండి పది ఏళ్ళ తర్వాత ప్లాట్లుగా చేసి అమ్మితే నష్టం ఎలా వస్తుంది అమావాస్య పౌర్ణమికి సముద్రం పొంగినట్లు ప్రతి పదేళ్లలో రెండు మూడు సార్లే భూముల విలువల్లో భూమి వచ్చే అవకాశం ఉంది భూమి వచ్చిపోయాక కొనడం కంటే ముందే భూమిని కొనాలి మీరు కొనబోయే భూమి ధర గత ఒకటి రెండు సంవత్సరాలలో అనూహ్యంగా పెరిగి ఉంటే కొనటంలో తొందరపడవద్దు ప్రస్తుతం ఆ భూమికి అంత విలువ పెట్టచ్చా లేదా చూసుకొని కొనండి భూముల ధరలు అమ్మేవాడికి అవసరం కొనేవాడి మోజును బట్టి నిర్ణయింపబడతాయి కాబట్టి సమీప భవిష్యత్తులో అవసరం లేని మొత్తాన్ని రియల్ ఎస్టేట్కు మలించండి అవసరం మోజును బట్టి భూమి ధర నిర్ణయించబడుతూ ఉంటుంది కాబట్టి భూమి బేరసరాలు ఒక సైకలాజికల్ గేమ్లా ఉంటాయి ఇది గమనించుకుంటూ గేమ్ ఎంజాయ్ చేసుకుంటూ పెట్టుబడి పెట్టండి భూమి కొనేటప్పుడు ఇది తప్పితే భూమి మీద మరో చోటు దొరకదు అన్న భయంతో బేరం ఆడొద్దు మీ ముఖ కవలికలను బట్టి అవతల వ్యక్తి ధర పెంచేస్తాడు మీరు ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు ఇది తప్పితే ఈ ప్రాంత ప్రాంతంలో మరొకటి దొరకదు అనిపిస్తే కొంత ధర ఎక్కువ పెట్టవచ్చు కానీ పెట్టుబడిగా కొనేటప్పుడు ఈ ఊరు కాకపోతే మరో ఊరు వెళ్ళి కొంటామన్నట్లు భావించి బేరం ఆడితే మీ బేరం బేరంలో ధైర్యం వస్తుంది మీకు డబ్బు అవసరం దగ్గరికి వచ్చేటప్పటికి ఒకటి రెండేళ్ల ముందే భూమి అమ్మి బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్గా వేసుకోండి అవసరం వచ్చినప్పుడు అమ్ముకుందామంటే మోజుపడి కొనుక్కునే వ్యక్తి దొరకటం అన్ని సమయాల్లో సాధ్యం కాకపోవచ్చు రియల్ ఎస్టేట్లో ఐదు పదేళ్ల తర్వాత భవిష్యత్తును అంచనా వేసి పెట్టుబడి పెట్టే వ్యక్తికి సాధారణంగా నష్టం రాదు పక్కవాడికి చెప్పలేనంత లాభం వస్తుంది అని నాకు మిస్ అయిపోయింది అన్న అత్యాశతో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి వద్దు రియల్ ఎస్టేట్ ధర వాటి హెచ్చు తగ్గుల పట్ల విశ్వాసం ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్లోకి వెళ్ళండి లేకుంటే అనవసరంగా వెళ్ళి చేయి కాల్చుకున్న వారుగా మిగిలిపోతారు మనం అమ్మగానే అమ్మిన భూమి ధర పెరిగితే పుంగి కృషించిపోవడం తక్కువ పని కొన్నవాడు కూడా లాభపడాలి అన్న స్థిత ప్రజ్ఞత రియల్ ఎస్టేట్లో కూడా చాలా అవసరం ఇవాళ కొని నెలలో అమ్మి లాభాలు కొట్టిద్దామని రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టకండి కనీసం ఐదేళ్ళు హోల్డ్ చేయగలమన్న మొత్తం వరకే పెట్టుబడి పెట్టడం క్షేమం నెలలో రేటు బాగా పెరిగి లాభం వస్తే అది బోనస్గా భావిద్దాం అనుకొని పెట్టుబడి పెట్టండి అప్పు తెచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి క్షేమం కాదు మీరు కొనబోయే స్థలం ఉండాల్సిన ధర కంటే చాలా తక్కువగా వస్తుందన్న వాస్తవ అంచనాకు మీరు వస్తే కనుక కొత్త అప్పు చేసి భూమి కొనవచ్చు కానీ హరాయించుకోగల స్థాయి వరకే అప్పు చేయండి ఆ భూమి అమ్మడం ద్వారా అప్పు తీర్చడం కుదరకపోయినా ఇతర మార్గాల ద్వారానైనా అప్పు తీర్చగల అవకా అవకాశం ఉన్నంత వరకే అప్పు చేయండి ఆ అప్పు కూడా బ్యాంక్ వడ్డీకి మించకుండా చూసుకోండి రెండు మూడు రూపాయలకి వడ్డీకి తెచ్చి కోలు కోలుకోలేని దెబ్బలు తిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అత్యాశ అసలుకే నష్టం స్థలం కొనేటప్పుడు అమ్మే వ్యక్తికి అమ్మే హక్కు ఉన్నది లేనిది చూసుకోవడం లీగల్ క్లియరెన్స్ ఉండేలా చూడడం అవసరమని చాలామందికి తెలుసు కానీ స్థలాన్ని బేరం ఆడేటప్పుడు లాయర్ దగ్గరికి వెళ్ళి వచ్చేంత వరకు బేరం చేయకుండా ఉండడం చాలాసార్లు కుదరదు బేరం ఆడడం ఒక సైకలాజికల్ గేమ్ అనుకున్నాం కదా కాబట్టి బేరం ఆడటానికి వెళ్ళడానికి ముందే లాయర్ని సంప్రదించి ఆ ప్రాంతంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చర్చించి వెళ్ళడం మంచిది న్యాయపరమైన చిక్కులు రాకుండా అమ్మకప్పు డాక్యుమెంట్లలో ఏమేమి కావాలో తెలుసుకోవడం మంచిది మీరు న్యాయశాస్త్రాన్ని చదవకపోయినా న్యాయపరంగా ఏమేమి చూడాలో తార్కికంగా ఆలోచిస్తే చాలా విషయాలు మీకే అర్థమవుతాయి ఈ అవగాహన కోసం మంచి లాయర్తో స్నేహం చేస్తే ఇంకా మంచిది ఏ స్థలానికైనా రోడ్డు నుండి ఆ స్థలంలోకి వెళ్ళడానికి అప్రోచ్ రోడ్డు ఉందో లేదో చూసుకోవాలి ఇళ్ళ స్థలం కొనేటప్పుడు ఆ స్థలం ముందు పది పదిహేను అడుగుల రోడ్డు మాత్రమే ఉంటే ఆ స్థలం కొనకపోవడమే మంచిది రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీకి వాహనాలు వెళ్ళడానికి ఆ స్థలం చాలదు కనీసం ముప్పై అడుగుల వెడల్పు రోడ్డు ఉండాల్సి ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ అవసరం కావచ్చు ఇంటి స్థలం కొనడానికి ముందు ఆ ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి మున్సిపాలిటీ పంచాయతీ అనుమ అనుమతులు రావాలంటే ఏ నిబంధనలు ఉన్నాయో తెలుసుకోండి అనుమతులు లభించగల స్థలానికే భవిష్యత్తులో రేటు వస్తుంది వాస్తును మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తుకు అనుకూలంగా ఉన్న ప్రదేశాలకే మంచి ధర వస్తుంది కాబట్టి వాస్తు పరిజ్ఞానం రియల్ ఎస్టేట్ పెట్టుబడికి అవసరం దీంతోపాటు మంచి దిక్సూచి చేతిలో పట్టుకుని వెళ్ళి ఆ స్థలంలో వాస్తు చూడడం మంచిది షేర్ మార్కెట్ లాగానే జనం ఎగబడి కొంటున్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి జనం దృష్టిపడని ప్రాంతాలను వెతుక్కుని ఐదు పదేళ్ల తర్వాత భవిష్యత్తును ఇప్పుడే దర్శించుకుంటూ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలి రియల్ ఎస్టేట్ పెట్టుబడిలో నేను డేరింగ్ అండ్ డాషింగ్ అనుకోవడం చాలా సమయాల్లో మూర్ఖత్వం అని రుజువవుతుంది ఏదైనా స్థలం పెరుగుతుంది అనిపించినప్పుడు ఎందుకు పెరుగుతుందో సమాధానం చెప్పుకోగలిగినప్పుడు మాత్రమే మీ అంచనా సబబు అయ్యే అవకాశం ఉండొచ్చు మీరు ఒక స్థలం చూశారు వచ్చే నాలుగైదు సంవత్సరాలలో దాని రేటు బాగా పెరుగుతు పెరుగుతుందని అనిపించింది దానిని ఎందుకు కొనాలి అనుకుంటున్నారో మీ జీవిత భాగస్వామికి కానీ మీ పిల్లలకు కానీ వివరించండి వాళ్ళు వినకపోతే మీ స్నేహితులకైనా వివరించండి మీరు వివరిస్తున్నప్పుడు మీ సలహా ఎంతవరకు సరి అయినదో మీరు పునరాలోచించుకుంటారు ఏ ప్రాంతంలోనైనా స్థలం ధర ఒకటి రెండు మూడు నాలుగు అలా క్రమంగా పెరుగుతూ పోతే ధైర్యంగా పెట్టుబడి పెట్టవచ్చు తక్కువ సమయంలో ధరలు పెరుగుదల రెండు నాలుగు ఎనిమిది పదహారుల పెరు పెరుగుతూ ఉంటే ఆలోచించి అడుగు వేయండి తక్కువ సమయంలో స్థలం విలువ అనూహ్యంగా పెరిగితే పెరగడానికి కారణం సబబో కాదో విశ్లేషించుకోవాలి చాలా ఏళ్ళ క్రితం ఖమ్మంలో ఒక దినపత్రిక ఊరి బయట పత్రికా ఆఫీస్ కట్టించడం చూసి ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధర గజం రెండు వందల రూపాయల నుండి పదిహేను వందల రూపాయలకు పెంచేశారు పత్రికా ఆఫీస్ ప్రారంభమయ్యాక ఆ ప్రాంతంలో చిన్న టీ దుకాణం కూడా ప్రారంభం కాలేదు అది కూడా ఆ ఆఫీసులోనే ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు అక్కడ పత్రికా ఆఫీసు బదులు ఓ ఫ్యాక్టరీ ప్రారంభమైతే హోటల్ మొదలుకొని మిగతా వ్యాపారాలు మొదలయ్యేవి దున్నపోతు ఏంది అంటే దూడను గుంజకు అన్నట్లు పక్కవాడు స్థలం ధర పెంచగానే వీడు పెంచి వాడు పెంచి చివరికి ఏ స్థలం ఎందుకు పెరుగుతుందో ఎవరికి తెలియనంత వెర్రిగా స్థలాల రేట్లు ఒక్కొక్కసారి పెరుగుతుంటాయి లాజిక్ లేకుండా ధర పెరిగితే లాభాల మ్యాజిక్లు జరగవని గుర్తుంచుకోవాలి ఇంటి స్థలం కొనడం కోసం బ్యాంకులు ఇంటి రుణం ఇస్తాయా ఇంటి స్థలం కొనడం కోసం బ్యాంకులు ఇంటి రుణం ఇస్తాయి కానీ స్థలం కొన్న ఆరు నెలల్లో ఇల్లు కట్టడం మొదలు పెట్టాలి పద్దెనిమిది నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తి కావాలి అలా కట్టని పక్షంలో ఆ అప్పుకు ఇంటి రుణం వడ్డీ రేటు బదులు వాణిజ్య రుణాల వడ్డీ రేటును విధిస్తాయి బ్యాంకును బట్టి కొన్ని నిబంధనల్లో మార్పులు ఉండవచ్చు మీ బ్యాంకును సంప్రదించండి ఇల్లు ఎక్కడ కట్టాలి పాల్గొన శాస్త్రి గారు ఒక ప్రశ్న వేశారు నేను ప్రభుత్వ ఉద్యోగిని మరో ఇరవై ఏళ్ళ సర్వీస్ ఉంది నా వద్ద ఉన్న డబ్బులు బ్యాంకు లోను కలిపి నలభై లక్షల రూపాయలు ఇంటికి వెచ్చించగలను నాకు కరీంనగర్లో నాలుగు వందల గజాల స్థలం ఉంది అందులో ఇల్లు కట్టాలా హైదరాబాద్లో ఫ్లాట్లు అయితే చుట్టూ కొంతమంది తోడుంటారు భవిష్యత్తులో రేటు పెరుగుతుంది కాబట్టి హైదరాబాద్లో కొంటే బాగుంటుందని మా ఆవిడ అభిప్రాయం రిటైర్ అయ్యాక సెటిల్ కావడానికి ఓ ఇల్లు కావాలి ఏం చేయాలో సలహా ఇవ్వండి అందుకు వంగా రాజేంద్ర ప్రసాద్ గారి జవాబు హైదరాబాద్ ట్రాఫిక్ జీవితంలో సతమతమయ్యే బదులు రిటైర్మెంట్ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే వేగంగా విస్తరిస్తున్న పట్టణాలే మెరుగని నా అభిప్రాయం కరీంనగర్లో మీ స్థలంలో మూడు నాలుగు పోర్షన్ల అద్దెతో రిటైర్ అయ్యాక మీరు దర్జాగా బ్రతకవచ్చు జిల్లా కేంద్రాలు రెండో తరగతి పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి రిటైర్ అయ్యాక మనసు విప్పి మాట్లాడే మనుషుల అవసరం ఎక్కువ ఉంటుంది మహానగరంలో తమ కుటుంబ సభ్యులతోనే మాట్లాడుకునే సమయం లేక సతమతమవుతున్నారు పదవి విరమణ అనంతరం హైదరాబాద్లో ఇంకా చేయాల్సిన పనులుంటే ఆసుపత్రి అవసరతలుంటే హైదరాబాద్లో ఫ్లాట్ కొని ఆలోచన చేయవచ్చు హైదరాబాద్లో ప్రశాంత జీవితం మాత్రం సులువు కాదు మీ వ్యక్తిగత ప్రాధాన్యతలను బట్టి నిర్ణయించుకోండి ఇక ప్రశ్నలోకి వస్తాము బ్యాంకులు ఇంటి స్థలం కోసం ఇంటి రుణం ఇస్తాయి కానీ ఆ స్థలంలో ఇల్లు కట్టడం కోసం ఎన్ని నెలలు టైం ఇస్తుంది బ్యాంకులు ఇంటి స్థలం కోసం ఇంటి రుణాలు ఇస్తాయి కానీ ఆ స్థలంలో ఇల్లు కట్టడం కోసం ఎంత సమయం ఇస్తుంది అనేది మీరు మళ్ళీ మళ్ళీ వింటే ఖచ్చితంగా మీకు కరెక్ట్ జవాబు దొరుకుతుంది కాబట్టి ఈ ఆడియోని ఒకటికి రెండు సార్లు వినండి సరే జవాబు మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఫోన్ నంబర్ కూడా ఇవ్వండి డిప్ ద్వారా మేము విన్నర్కి ప్రైజ్ అందజేస్తాము అలాగే ఇంకేమైనా పుస్తకం ఈ ఆడియో బుక్లో చదవాలని అనుకుంటే ఆ పుస్తకం పేరు తర్వాత రచయిత పేరు కూడా రాయండి మళ్ళీ షేర్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంటని మటుకు కొట్టండి దాంతోపాటు ఇక ముందు మళ్ళీ 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 మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం దాంట్లో అపార్ట్మెంట్ విలువ ధరలను తెలుసుకోవడం ఎలా అనే విషయాన్ని తెలుసుకుందాం ఉంటాను మరి బాయ్ బాయ్